బాల్య వివాహ చట్టంను సీఎంపీఓల ఆధ్వర్యంలో పకడ్బందీగా అమలు పరచనున్నట్టు అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. బాల్య వివాహాల చట్టం 2006 జీవో నంబర్ 3139ను అమలు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజంపేట డివిజన్లోని 9 మండలాల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. సీఎంపీఓలు, మండల స్థాయిలో విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంరక్షకులు, మండల స్థాయి అధికారులు ఉంటారని, వారు డివిజన్ స్థాయిలో సమన్వయంతో పనిచేసే విధంగా విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించామని తెలిపారు. బాల్య వివాహాల నిషేధంపై ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం రాజంపేట నందు రాజంపేట డివిజన్లోని 9 మండలాలకు సంబంధించిన అందరు అధికారులతోనూ, అదేవిధంగా డివిజనల్ స్థాయి అధికారులతోనూ ఒక సమావేశం ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మొత్తం మనకు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006, అదేవిధంగా రీసెంట్గా విడుదలైన జీవోఎంఎస్ నెంబర్ 31, జీవోఎంఎస్ నెంబర్ 39 మేరకు సీఎంపీఓలుగా ఎవరెవరు అపాయింట్ అయ్యారు, వారి యొక్క విధులు ఏంటి, వారి యొక్క ఏమేమి చర్యలు తీసుకోవాలి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఏ విధంగా చేయాలి అనే విషయంపై అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా బాల్య వివాహాల నిషేధం అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. దీంట్లో అందరు అధికారులు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి. ముఖ్యంగా కింది స్థాయి వరకు కూడా సీఎంపీఓలుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓను, అదేవిధంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు, మండల స్థాయిలో అందరు మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయిలో కూడా అందరు అధికారులను మరి సీఎంపీఓలుగా నియమించడం జరిగింది. వీటికి అనుగుణంగా అందరూ కూడా కార్యాచరణ ప్లాన్ చేసి దీన్ని అవగాహన సదస్సులు కూడా కల్పించి ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరుపుకోకుండా చూసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో కళ్యాణ మంటపం వాళ్ళను, ప్రెస్ వాళ్ళను, అదేవిధంగా పురోహితులను, అదేవిధంగా కాజీలను అందరిని పిలిపించి కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వీటిపై ఇంకా తీవ్రంగా కూడా అవగాహన సదస్సులు చేసి ఇటు ఎటువంటి పరిస్థితులు వీటిని ఆపడం జరుగుతుందని తెలియజేస్తాం.